హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ పల్లీ లడ్డూలు. పాకం పట్టే పని లేకుండా ఎవరైనా సరే క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. పల్లీలు బెల్లంతో చేసిన లడ్డూలు తినడం వల్ల ఐరన్ బాగా లభిస్తుందండి. అంతేకాదండి, ఎదిగే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, గర్భిణీ స్త్రీల నుండి పాలిచ్చే తల్లుల వరకు రోజుకో లడ్డూ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ పల్లీ లడ్డూలు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ పల్లీ లడ్డూలు తయారు చేయడానికి నేను ఇక్కడ 1/2 కేజీ పల్లీలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. పల్లీలు మాడిపోకుండా కలుపుతూనే వేయించుకోవాలండి. చూడండి, పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీలపై ఉన్న పొట్టును చేత్తో ఈ విధంగా నలిపి తీసేసుకోవాలండి. చూడండి, పల్లీలు మంచిగా వేగితే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా పొట్టు తీసుకున్న తర్వాత పొట్టును చెరిగేసుకోవాలి. ఇలా పొట్టు చెరిగేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి సగం పల్లీలు వేసుకుంటున్నానండి. మిగిలిన సగం పల్లీలను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 450 గ్రాముల బెల్లం తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 1/2 కేజీ పల్లీలకు 450 గ్రాముల బెల్లం పడుతుందండి. తీపి ఎక్కువగా తినేవారు 1/2 కేజీ బెల్లం వరకు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ సగం బెల్లాన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి. మిగిలిన సగం బెల్లం పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన సగం పల్లీలు బెల్లాన్ని కూడా గ్రైండ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల కిస్మిస్ వేసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్ల బాదం పలుకులు వేసుకుని ఒకసారి చేత్తో బాగా కలపాలండి. ఉండలనేవి లేకుండా ఇలా పొడి పొడిగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. చూడండి, పల్లీ లడ్డూలు చేయడం ఎంత తేలికో. ఎన్ని లడ్డూలనైనా సరే అవలీలగా చుట్టుకోవచ్చండి. ఇదే విధంగా అన్ని లడ్డూలను కూడా చుట్టుకోవాలి. అంతే అండి, హెల్తీ అండ్ టేస్టీ పల్లీ లడ్డూలు రెడీ అయిపోయినాయండి. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి రోజుకో లడ్డూ పెట్టండి. ఎముకలు బలంగా ఉంటాయండి. అంతేకాదండి, పిల్లలు రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. పల్లీలు బెల్లంతో చేసిన లడ్డూలను తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.